ఆకలేస్తుంది. టైం వచ్చేసి 2:30 అయింది. ఇప్పటికి అన్నం తిని తర్వాత అన్లోడ్ చేసుకొని తర్వాత వెళ్దాం. ఏం కట్టారో. అప్పు డ్రై ఫిష్ ఎండ్ షాపులు ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది. బయలుదేరా. నేను ఖమ్మం నుంచి 20 కిలోమీటర్ లోపలికి వచ్చాను. ఈ ఊరి పేరు నేలకొండపల్లి అంట. అక్కడ నుంచి నేను ఇప్పుడు కోదాడు వెళ్తున్నా. కోదాడు నుంచి జగ్గేపేట, జగ్గేపేట నుంచి నందిగామ, నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నుంచి మా ఊరు మైలవరం. ఇలా ఈ రూట్లో వెళ్తున్నా. అంటే వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఎంటీ బండి అయిపోయింది కదా, ఎంటీ బండి బాగా కుదుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని నేను ఎంటీ బండికి అటు వెళ్ళాలనుకోవట్లేదు. అందుకని ఈ రోడ్ అయితే స్ట్రైట్ హైవే కదా, అటు నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ రూట్ అయితే ఎంచుకున్నా. ఇప్పుడైతే బయలుదేరా. టైం వచ్చేసి 3:30 అయింది. 3:30 అంటే దగ్గర దగ్గరగా 2.5 గంటలు టైం పడుతుంది. 2.5 గంటలు అంటే 6 గంటలకి మైలవరంలో ఉంటా. చక్కగా ఎంటీ బండి కదా, మైలేజ్ తోలకం తోలుకుంటూ చిన్నగా వెళ్తా. చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది మైలేజ్ తోలకం అంటే ఏంటి, ఎంత తోలాలి అని చెప్పేసి. నేనైతే మైలేజ్ తోలకం అంటే 50-55 అంతే. అంతకుమించి దాటి ఇంకెక్కువైతే నేను వెళ్ళను ఎంటీ బండి అయితే. అదే లోడ్ బండి అనుకోండి, చక్కగా 60 కిలోమీటర్ల స్పీడ్తో వస్తా. మళ్ళీ ఎంటీ బండి మాత్రం 50-50 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా. ఇదే నేలకొండపల్లి నుంచి మనకి కోదాడ వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ నుంచి కోదాడ 20 కిలోమీటర్లు అని చెప్తున్నారు. చూద్దాం ఎంత వస్తుందో. రోడ్లు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. చక్కగా మైలేజ్ తోలకం తోలుకుంటూ వెళ్ళిపోవటమే. మైలేజ్ తోలకం అంటే ఇదిగో చెప్పా కదా, 47, 48, 50 ఇంతే. ఇంకా ఇంతకుమించి నేను ఎక్కువైతే పోను. ఇంత స్పీడ్గా వెళ్తే మనకి మైలేజ్ కూడా కరెక్ట్గా వస్తుంది. నాకు వచ్చేసి మైలేజ్ 15 అలా వస్తుంది, 14-15 ఈ రేంజ్లో మైలేజ్ ఉంటుంది. అంతా పచ్చగా ఉంది. భలే వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇటువైపు అంతా పల్లెటూరే కదా, పచ్చదనంగా చాలా బాగుంది. ఇటువైపు ఎక్కడ చూసినా మొత్తం మాగానే కనిపిస్తుంది, వేరే పంటలు ఏమీ కనిపించట్లేదు నాకైతే. చూడండి ఇదంతా మాగానే, మొత్తం మాగానే కనిపిస్తుంది ఎక్కడన్నా సరే. కానీ మంచి ప్లేస్ అబ్బా, చాలా బాగుంది వ్యూ అయితే. మొత్తం పచ్చగా భలే కనిపిస్తుంది కదా. ఈ ఊరి పేరు వచ్చేసి అనంతగిరి అంట. అనంతగిరిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ వచ్చే ఊరే అనంతగిరి. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి అనంతగిరి నుంచి. ఇది అనంతగిరి కొండ అంట. చూడండి దేవుడి నామాలు ఉన్నాయి దాని మీద. కోదాడ వచ్చేసాము. ఇదే కోదాడ.
అది విజయవాడ హైదరాబాద్ హైవే మన కోదా నుంచి ఇప్పుడే బయటికి ఎగ్జిట్ అవుతున్నాం కోనేరా నాయన బస్సు फाइनल गा सिंगल रोड नुंचि विजयवाड़ हैदराबाद हाईवे लाइन वच्चेसामु कोदाड़ा आरटीए चेक पोस्ट అంటే బ్రిడ్జ్ ఆంధ్ర బోర్డర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ నుంచి ఏపీ బ్రిడ్జ్ అవతల నుంచి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి మనం ఏపీలోకి వచ్చాం ఏపీలోకి వస్తే ఇప్పుడు బాటిల్స్ ఏమన్నా తీసుకెళ్తున్నామా ఏంటా అని చెప్పి చెకింగ్ ఉంటుంది చూద్దాం మన బండి ఆపుతారో లేదో బాటిల్స్ అంటే తెలుసు కదా తాగేసేసారు అయ్యి ఆపుతున్నారు చెకింగ్ ఉంది గరికపాడ చెక్ పోస్ట్ ఇది మన బండి కూడా ఆపారు కానీ ఎంటి బండే కాబట్టి ఎల్పో అన్నారు మనం ఏం చెకింగ్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్ గా మనం జగ్గపేట జగ్గపేట తర్వాత నందిగామ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఏపీ కంటే తెలంగాణలో డీజిల్ రేట్ కొంచెం తక్కువ కదా 2 రూపాయలు అంత ఉంది కరెక్ట్ గా తెలియదు అందుకని నేను కోదాళ్ళలో ట్యాంక్ ఫుల్ అయితే చేపించుకున్నా అప్పటికే ఎంటి అయిపోయింది सर मैलेज चपाल कदा अंकनी अगर वीडियो तीयन ना कुदर लेकिन एंत तिंदी एंत आई को मतलब 517 किमी अंत फुल टैंक चेप्चन दी मल्ल इक फुल टैंक चेप्चे वरकू 517 किमीटर 517 किमीटर का मुफ पाइंट 8 लीटर आई पड़ी मल्ल फुल टैंक सारी तक अलामी ले కరెక్ట్ గా సరిపోయింది ఇంకొంచెం పోస్తే బయటికి వచ్చేటట్టు ఉంది అంతలాగా ఫుల్ చేపిచ్చా ఇంక మీ మైలేజ్ చూసుకోండి నేను చూస్తే గనక నాకు 14.4 అంత వచ్చింది 14 పైనే ఉంది అది మైలేజ్ మీకు చెప్పలేదు కదా అందుకని మళ్ళీ చెప్తున్నా చాలా మంది ఏంటంటే కిరాయి అంతండి అంత మిగులుతుంది ఏంటి అని చెప్పి అన్నారు ఈ రోజు నేను వచ్చిన కిరాయి అయితే మైలవరం నుంచి లోడ్ ఎత్తుకున్నా కదా మైలవరం నుంచి ఖమ్మం అవతల నేలకొండపల్లి అనే ఊరు అక్కడికి అన్లోడ్ చేశా మొత్తంగా 140 కిలోమీటర్లు అయితే వచ్చింది ఆ 140 కిలోమీటర్లకు గాను మాకు 5500 రూపాయలు ఇచ్చారు ఇంకా మీరే లెక్కేసుకోండి ఎంత మిగులుతాయి ఏంటి అనేది 5500 అక్కడ నుంచి అన్న మొన్న ఒక చేశా కదా బ్లాగ్ నసాపురం నుంచి వెళ్ళొచ్చాను కదా
వచ్చేసరికి की దానికైతే నాకు 5000 ఇచ్చారు 5000 అంటే చాలా తక్కువే 185 కిలోమీటర్లు వచ్చింది మొత్తం ఓవరాల్ గా 185 కిలోమీటర్లకి 5000 ఇచ్చారు అంటే అదేంటంటే మార్కెట్ కిరాయిలు అంతే అవి ఎందుకంటే మనం అడుగుతుంటే రోజు కిరాయిలు చెప్తాం కదా ఇంకా అంత మించి ఏమే ఇవ్వగలం అని చెప్పి వాళ్ళు అంటున్నారు అది చాలా మంది కామెంట్ చేశారు ఆ రోజు ఎంత మిగిలిని అని నాకు నర్సాపురం వెళ్ళొచ్చినందుకు 2400 మిగులుతాయి కాకపోతే నైట్ అంతా వెళ్ళాలి మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ 2-3 అవుతుంది ఒకవేళ తొందరగా వదిలిపెడితే గనక 10-11 గంటల కల్లా వచ్చేయచ్చు అదే ఇంతే కానీ మార్కెట్ కిరాలకు వెళ్తే మనం కూడా బాగా అలసిపోతాము ఎంత అంటే మళ్ళీ ఇంకొక లోడ్ ఉంది వెళ్ళమంటే మనం వెళ్ళలేం అన్నమాట అంతగా అలసిపోతాము అయినా సరే మనకు తప్పదు కాబట్టి మనకి డబ్బులు కావాలి కాబట్టి మనం వెళ్ళాల్సిందే అది ఈ రోజు కిరాయి కూడా చెప్పా కదా మీకు 5500 ఈ రోజుకి మొత్తం 140 కిలోమీటర్ జగేపేట టోల్ గేట్ దగ్గరికి వచ్చేస్తున్నాము టోల్ గేట్ 1 కిలోమీటర్ ఆ రైట్ సైడ్ లో కొండ కనిపిస్తుంది చూడండి అదే నేను గుర్తుపెట్టుకుంటా దూరం నుంచి ఆ కొండ చూస్తే చాలు దగ్గరపెట్ట టోల్ గేట్ వచ్చిందని చెప్పి నేను అర్థం చేసుకుంటా అవతల వైపైనా ఇవతల వైపైనా ఆ కొండ చూస్తే చాలు టోల్ గేట్ గుర్తుకొస్తుంది నందిగామ దాటేసి అంబార్పేట దాకా వచ్చాం ఇప్పుడు ఇక్కడ మనకి కీసర్ టోల్ గేట్ ఒకటి తగులుతుంది టోల్ ప్లాజా అహెడ్ తర్వాత ఐదవరం వచ్చాం टोल प्लाजा 1 किलोमीटर्स इकड़ो का पैदल ब्रिज आ सकती है ब्रिज देखा गया ने मान के कीसर टोल गेट कौन-कौन है इधर का था इधर आ ब्रिज గండేపల్లి కీసరా టోల్ గేట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తే కంచికచర్ల వెళ్తాము బైపాస్ రోడ్ వేశారు నందిగామకి కంచికచర్లకి బైపాస్ రోడ్ వచ్చింది ఇంకా మనం చాలా స్పీడ్ గా వెళ్ళొచ్చు అంత ముందు నేను వచ్చినప్పుడు అయితే అసలు బైపాస్ రోడ్ అనేది లేదు ఇప్పుడు ట్రిపుల్ లైన్ వేశారు అంటే 8-3 8-3 కలిపి 6 లైన్ రోడ్ ఇది
చాలా ఫ్రీగా చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినా ఈ రెండు ఊళ్ళలో బాగా లేట్ అయ్యేది. నందిగామ కావచ్చు, కంటిచర్ల కావచ్చు, ఈ రెండు ఊళ్ళలోనే బాగా లేట్ అయ్యేది. ఎందుకంటే అవి సింగిల్ రోడ్డు, మళ్ళీ ఊరు లోపల నుంచి వెళ్ళాలి, ట్రాఫిక్ ఆగుద్ది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఈ రోడ్లు వేయటం వలన చాలా టైం గానే కలిసి వస్తుంది, దగ్గర దగ్గరగా అరగంట పైన కలిసి వస్తుంది ఒక్కొక్కళ్ళకి. చాలా స్పీడ్గా స్కిప్ చేసేయచ్చు ఈ రెండు ఊర్లు, నందిగామ కంచిచర్ల, ఈ రెండు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంచెం రోడ్ వర్క్ అయితే అవుతుంది. అంటే కొత్తగా వేశారు కదా రోడ్ చూడండి, అట్ట మెరుస్తుంది తల తల, కొత్త కనిపిస్తుంది కదా, అంత పెయింట్ వాసన వస్తుంది రోడ్ అంతా. ఇబ్రహీంపట్నం వచ్చింది కరెక్ట్ గా 6 అయింది టైం. మనం ఇక్కడ నుంచి భద్రాచలం రోడ్ లోకి వెళ్ళాలి, అంటే లెఫ్ట్. స్ట్రైట్ గా వెళ్తే విజయవాడ, రైట్ గా వెళ్తే ఫెర్రీ అంటాం. భద్రాచలం తిరువురు రోడ్ ఇది. స్ట్రైట్ గా వెళ్తే మనం వీటిపిఎస్ కు వెళ్తాం, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ లో, ఇది NTTPS నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్. ఇది ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్. ఇది మేల్వారం వచ్చాను, వచ్చేసరికి చీకటి పడింది, టైం వచ్చేసి 6:30 అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాబాయ్. అంటే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లో కలుద్దాం, బాబాయ్.